ناظرین السلام علیکم، آپ دیکھ رہے ہیں این اے نیوز، آپ کے ساتھ میں ہوں عبداللہ صدیقی۔ سب سے پہلے دیکھتے ہیں آج کی ہیڈ لائنز۔ غریب عوام کو دھوکہ اور امیر افراد کو بھروسہ، مرکزی اور ریاستی حکومتوں کی پالیسی، ون پرتی کے انتخابی جلسے سے اے آئی سی سی صدر راہل گاندھی کی تنقید۔ ٹی آر ایس کے انتخابی جلسے میں عوام کی کثیر تعداد، محبوب نگر ٹی آر ایس امیدوار کی کامیابی کا نقارہ ہے۔ ٹی آر ایس پارٹی آفس میں صحافت اجلاس سے ریاستی وزیر ویسنو ہاسگوڑ کا خطاب۔ اور 5 سالہ دور اقتدار میں کے سی آر نے صرف افراد خاندان کو وزیر بنایا ہے، پی ایم مودی پر تنقید، اونچی حرکت، بی جے پی قائدین پی چندر شیکھر اور این ایم سنواس ریڈی کی پریس کانفرنس۔ اب آئیے دیکھتے ہیں ان خبروں کی تفصیلات۔ غریب عوام کو دھوکہ اور اہل ثروت افراد کو بھروسہ دینے کی وضاحت کرتے ہوئے مرکزی اور ریاستی حکومتوں پر اے آئی سی سی صدر راہل گاندھی نے تنقید کی۔ آج ون پرتی ضلع مستقر کے ناگاورم میں منعقدہ کانگریس کے انتخابی جلسے سے خصوصی خطاب کرتے ہوئے کانگریس قومی صدر راہل گاندھی نے کہا کہ نریندر مودی جھوٹ بولنے میں ماہر ہیں۔ مرکزی اور ریاستی حکومت دونوں کو یکساں بتاتے ہوئے کہا کہ نریندر مودی اور کے سی آر بیان بازی میں ماہر ہیں۔ پی ایم نریندر مودی غریب عوام کے ساتھ نہیں بلکہ وہ ہمیشہ اہل ثروت افراد اور بڑے تاجروں کے لیے ہی کام کرتے آ رہے ہیں۔ ہر غریب کے کھاتے میں 15 لاکھ روپے جمع کرنے کی جھوٹی تیقن دیا گیا۔ انہوں نے اپنے خطاب میں مزید کہا کہ کانگریس کے برسر اقتدار آتے ہی ہر غریب کو سالانہ 72,000 روپے راست ان کے کھاتوں میں جمع کر دیے جائیں گے۔ غربا کے لیے منصوبہ کافی غور و خوص کے بعد کیا گیا ہے۔ آخر میں انہوں نے کہا کہ کانگریس کے تمام پارلیمانی امیدواروں کو بھاری اکثریت سے کامیاب بنائیں۔ کے لیے لڑ رہے تھے، جب آپ نیلو نیدلو اور میما کالو کی لڑائی کر رہے تھے تو تلنگانہ کو بنانے میں کانگریس پارٹی نے آپ کی مدد کی۔ میرو نیلو نیدلو نیما کالو آتم گورم کوسم تلنگانہ ادیم چیستنا سمیم لو کانگریس پارٹی کو تلنگانہ ادیم لو میکو انڈگا ادن وشیانی میکو نین گرتو چیستنانو۔ మీరెన్నో కలలు కన్నారు, మీ భవిష్యత్తు బాగుంటుందని అనుకున్నారు, కానీ మేము ఊహించనిది ఒక్క వ్యక్తి ఒక్క కుటుంబం ఇక్కడ సర్వం దోపిడీ చేస్తారని మీరు ఎప్పుడు అనుకోలేదు। ఆప్కే చీఫ్ మినిస్టర్ కిసానో సే చీన్తే హై, గరీబో సే చీన్తే హై ఔర్ పూరా పూరా ఫైదా ఏక్ పరివార్ కో హోతా హై। ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారు రైతుల నుంచి లాక్కుంటారు, యువత నుంచి లాక్కుంటారు, అందరి నుంచి దోపిడీ చేసి తన బొక్కసాన్ని నింపుకుంటారు। ఆ ఢిల్లీ మే నరేంద్ర మోదీ, దేశంలో నరేంద్ర మోడీ కూడా ఇదే పనిలో ఉన్నారు। మరి మీటింగ్ మేము కోయి నా కోయి ఝూట్ పోలికే చలే జాతే। మీరు గమనించండి, ప్రతి మీటింగ్ లో కూడా ఆయన ఏదో ఒక అబద్ధం చెప్పి బయటపడతా ఉంటాడు। 2 కరోడ్ యువాఓ కో హర్ సాల్ రోజ్గార్ దూంగా, రెండు కోట్ల యువకులకు ప్రతి సంవత్సరం కూడా ఉద్యోగాలు ఇస్తారని అబద్ధం చెప్పింది ఆయన। కిసానో కో సహీ దామ్ దిల్వాంగా, రైతులకు కనీస మద్దతు ధర లాభసాటి ధర ఇస్తారని అబద్ధం చెప్పింది ఆయన। ముజే చౌకీదార్ బనా దో ఔర్ భ్రష్టాచార్ కే ఖిలాఫ్ లడాయి లడూంగా, నేను చౌకీదార్ నేతా కాపలాదారు నేతా
అవినీతి పైన పోరాటం చేస్తారు అని అబద్ధం చెప్పిండు నరేంద్ర మోడీ. హర్ బ్యాంక్ అకౌంట్ మే 15 లక్షలు కావుగా. మీకు అందరికి ఒక్కొక్కరికి మీ అకౌంట్ లో 15 లక్షల రూపాయలు వేస్తారని నరేంద్ర మోడీ అబద్ధం చెప్పిండు. హర్ రోజ్ ఏ వ్యక్తి పోయినా పోయి మీ ఆ ఝూట్ నికాల్కి అప్న భాషణ మే బోలుతా. నరేంద్ర మోడీ ప్రతిరోజు కూడా ఒక కొత్త అబద్ధాన్ని చెప్పడానికి మీ ముందుకు వస్తుంటాడు. అబద్ధాలు చెప్పడం, విద్వేషాలు రెచ్చగొట్టడం ఈ ఒక్కటే నరేంద్ర మోడీ ఛాతర్ అవుతుంది. మగర్ కామ్ 15-20 సబ్సే అమీర్ లోగో కే లియే కహే. కానీ ఆయన మీరు గమనించండి, ఈ దేశంలో కేవలం 15-20 మంది అత్యంత సంపన్నులకు మాత్రమే ఆయన పనిచేస్తా ఉన్నాడు. కేసీఆర్ జీ ఓ నరేంద్ర మోదీ కా సిస్టమ్ ఏకి. కేసీఆర్ నరేంద్ర మోడీ వీళ్ళిద్దరి వ్యవహార శైలి పాలనా ధోరణి ఒకే రకంగా ఉంది. ఫైదా దిల్వా 15-20 అమీర్ లోగో. కేవలం 10-15 మంది అత్యంత ధనవంతులకు మాత్రమే వీరిద్దరు కూడా లబ్ధి చేకూరుస్తున్నారు. ఓ ఆమ్ జనతకో కిసాన్ కో చోటే దుకాన్దారో కో యువాఓ కో ఏకే బాద్ ఏక్ ఝూట్ బోల్తే. మామూలు ప్రజలకి, యువతకు, రైతులకి, అణగారిన వర్గాలకు వీరిద్దరు కూడా ప్రతిరోజు అబద్ధాలు చెప్తా ఉన్నారు. ఓ ఆకే 15-20 లో ఆకే మార్కెటింగ్ కరేంగి. ఆ 15-20 మంది మాత్రము మీకు డబ్బాలు పెడతా ఉంటారు, మీకు భజనలు చేస్తా ఉంటారు, మీరు దాంట్లో మునిగిపోయి తేలుతా ఉంటారు. జో పైసా నరేంద్ర మోదీజీ కేసీఆర్ అప్నే మిత్రో కో దేతే హై ఉస్మే సే థోడా పైసా నరేంద్ర మోదీ జీ ఓ కేసీఆర్ జీ కి మార్కెటింగ్ మే యే లోగ్ లగా దేతే. ఆ 15-20 మంది బుడుకుల రూపంలో, లంచాల రూపంలో మోడీకి కేసీఆర్ ఇస్తారు. వాటిలోంచి కొద్ది ధనాన్ని వీళ్ళు మార్కెటింగ్ కోసం, తమ సొంత ఇమేజ్ బిల్డింగ్ కోసం వాడుకుంటా ఉంటారు. చెప్పి టెలివిజన్ ఆన్ కరో, యా కేసీఆర్ జీ కా చెహరా, యా నరేంద్ర మోదీ జీ కా చెహరా. మీరెప్పుడు టీవీ పెట్టినా అయితే నరేంద్ర మోడీ కనిపిస్తాడు, లేకపోతే కేసీఆర్ కనిపిస్తాడు. కల్ ఇత్వార్ కి షామ్ మునక్కదా టిఆర్ఎస్ కే ఇంతఖాబీ జల్సే మే అవామ్ కి తవక్కు సే జ్యాదా షిర్కత్, పార్లమానీ నశిస్త్ పర్ టిఆర్ఎస్ కి కామ్యాబీ కా నక్కారా హోనే కి వజాహత్ రియాసతీ వజీర్ వీర్ శ్రీనివాస్ గౌడ్ నే కీ హై. ఆజ్ టిఆర్ఎస్ పార్టీ జిల్లా దఫ్తర్ మునక్కదా సహాఫతీ ఇజ్లాస్ సే ఖితాబ్ కర్తే హుయే రియాసతీ వజీర్ నే మజీద్ కహా కి సిర్ఫ్ దో రోజ్ కబ్ల్ మునక్కదా బీజేపీ కే ఇంతఖాబీ జల్సే మే అవామ్ కి షిర్కత్ తవక్కు సే కమ్ థీ, నరేంద్ర మోదీ కే ఖితాబ్ సే తెలంగాణా కి అవామ్ కయి ఏక్ ఉమ్మీదే లగా బైఠీ థీ, లేకిన్ అవామ్ కో సిర్ఫ్ మాయూసీ హీ హాత్ లగీ హై, తరక్కీ కే లియే కోయి తయక్కున్ నహీ దియా గయా. రియాసతీ వజీర్ నే కహా కి వజీర్ ఆలా కేసీఆర్ నే అందరోన్ 2 మహ పాలమూర్ రంగారెడ్డి ఆవి ప్రాజెక్ట్ కో కౌమీ ఓహ్దా దిలానే కా తయక్కున్ దియా హై, దేనే పర్ అవామ్ మే ఖుషీ సే ఖిల్ ఉఠే. పుల్వామా కే షహీద్ జవానో కి ఇమ్దాద్ కే లియే సబ్సే పెహలే తెలంగాణా వజీర్ ఆలా కి పెహల్ కా తస్కరా భీ ఉన్హోనే కియా. ఉన్హోనే ఆఖర్ మే టిఆర్ఎస్ కే పార్లమానీ ఉమ్మీద్వార్ మన్నే శ్రీనివాస్ రెడ్డి కో భారీ అక్సరియత్ సే కామ్యాబ్ బనానే కి అపీల్ భీ కి. ఎలక్ట్రానిక్ మీడియా ఫోటో వీడియో జర్నలిస్ట్ అందరికి పేరు పేరిన నమస్కారం. ముందుగా మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి, నిన్న ముఖ్యమంత్రి సభకు వచ్చినటువంటి ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మా శాసనసభ్యులు, మా లీడర్లతో పాటు అందరికీ కూడా సభకు వచ్చిన ప్రతి వ్యక్తి ఎంతో ఆసక్తితో వినడం, ముఖ్యమంత్రి గారు ప్రసంగించి వెళ్ళే వరకు కూడా అందరూ కూర్చొని వినడం, కొంతమంది చాలామంది చేరుకోలేకపోయారు ట్రాఫిక్ జామ్ వల్ల, వెళ్ళేటప్పుడు ఏం మాట్లాడండి ఏం మాట్లాడండి అని చెప్పి తెలుసుకొని సంతోషంగా పోవడం కూడా మేము చూడడం జరిగింది. మరి దానికి సహకరించిన మీడియా మిత్రులకు కూడా కృతజ్ఞతలు, ఎందుకంటే మీరు కూడా పాలమూరు బిడ్డలే కనుక 70 ఏళ్లలో మీరు కూడా నష్టపోయిన వాళ్ళే కనుక, మన తండ్రులు మన తాతల నుంచి ఇప్పటి వరకు ఈ ప్రాంతంలో అనేక రకాల వివక్షకు గురై ఎన్నో అవస్థలు పడ్డం కనుక, ప్రస్తుతం మీతో పాటు అందరం కూడా అవస్థలు పడుతున్నాం కనుక, మనకు ఒక దిశ నిర్దేశాన్ని ఇవ్వడం జరిగింది. కళ్ళ ముందరనే తొందరలోనే అతి తొందరలోనే మన దరిద్రమంతా పోయి ఈ ప్రాంతం సస్యశ్యామలం కాపోతుంది కదా, కనుక ఎన్నో ఏం లేదు,
చూస్తూ చూస్తూ ఒక రెండు సంవత్సరాల్లోనే నీళ్ళు వచ్చే అవకాశం ఉంది కనుక ఆగ మా బతుకుదేరు ఉంది అని ఒక భరోసా కలిగింది కనుక నిజంగా కూడా ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు. ఆ సమావేశం యొక్క ప్లేస్ మొదలు ముఖ్యమంత్రి గారు 3 సంవత్సరాల క్రితం మాట్లాడడం జరిగింది. అక్కడ కరీంనగర్ రిజర్వాయర్ శంకుస్థాపన చేసిండ్రు, ఇప్పుడు పని స్టార్ట్ అయిపోయింది. అదే వేదిక పైన ప్రధానమంత్రి వచ్చి మీటింగ్ పెట్టాడు మొన్న 3 రోజుల క్రితం. ఎవరే కానీ మీరే కానీ మేమే కానీ మనిషి అంటే వాళ్ళు ఎవరే కానీ ఒక పెద్ద నాయకుడు ఇంటికి వస్తే లేకపోతే ఆ గలికి వస్తే అరే మా ఏరియాకి ఏం చేస్తాడు అని అనుకుంటాం. మన దగ్గరకు వస్తే అరే మాకేం చేస్తాడు, ఉద్యోగం ఇస్తాడా లేకపోతే ఏమైనా లోన్ ఇప్పిస్తాడా లేకపోతే మా పిల్లలకి ఏమైనా చదువు చెప్పిస్తాడా అని అనుకుంటాం. ఆ జిల్లాకు వస్తే అరే ఈ జిల్లాకు ఏం చేస్తాడో అనుకుంటాం. ఒక దేశానికి భారతదేశానికి అతిపెద్ద భారతదేశానికి ఒక ప్రధాని ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు సహజంగా మనిషి అయిన తర్వాత ఏం చేస్తాడు ఈ ప్రాంతానికి అని ఎదురు చూస్తాం మనం. ఎమ్మెల్యేలు ఆ ఏరియాకి వస్తేనే ఆ ఎమ్మెల్యే వచ్చిందంటే బోరో కమిటీ హాలో శాంక్షన్ పెన్షను ఏదో ఒకటి చేస్తాడు అనుకుంటాం. చేస్తారు కూడా, లీడర్ అయిన తర్వాత అదే చేయాల్సింది వచ్చిన తర్వాత. కానీ ఆయన కూడా ఏమో చేస్తాడు అనుకున్నాం, కానీ ఏం చేయలే సున్న చూపించి. گزشتہ 5 سالوں کے دور اقتدار میں کے سی آر نے صرف اپنے افراد خاندان کو ریاستی وزارت بنانے کے علاوہ کوئی کچھ کام نہیں کیا ہے، جس کی وضاحت سابق وزیر اور بی جے پی قائد پی چندر شیکھر، سابق ایم ایل اے این ایم سرینواس ریڈی نے کی ہے. آج بی جے پی ضلع آفس منعقدہ صحافتی اجلاس سے خطاب کے دوران ان قائدین نے کہا کہ وزیر اعلیٰ کے سی آر پی ایم مودی پر غیر ضروری بیان نوازی کر رہے ہیں. کے سی آر کے تیقنات پر ابھی تک عمل آوری نہیں ہوئی ہے. نریندر مودی کی تعریف کرنے والے کے سی آر اب تنقید اس لیے کر رہے ہیں کہ ان کے دختر کے کویتا کو مرکزی وزارت میں جگہ نہیں دی گئی. سابق ایم ایل اے این ایم سرینواس ریڈی نے کہا کہ ملک کے وزیر اعظم پر اس طرح کی بیان بازی کے سی آر کو زیب نہیں دیتی ہے. آخر میں انہوں نے انتخابات میں ڈی کے ارونا کو کامیاب بنانے کا یقین بھی ظاہر کیا. صحافتی اجلاس میں بی جے پی جنرل سیکرٹری سرینواس ریڈی اور دیگر بھی شریک تھے. آئنا تانا کٹمبا سبھیلنی ایم پی لگا ایم ایل اے لگا منتری لگا چیسکونار تپ మహబూబ్నగర్ జిల్లాకి ఏం చేసింది లేదు. కేసీఆర్ గారు ఆ రోజు 2009లో బహిరంగ సభలో చెప్పడం జరిగింది, ఎంపీగా గెలిపిస్తే మహబూబ్నగర్ పట్టణంలో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేస్తాడు. అదే కాకుండా నాకు అంబానీ తెలుసు, నేను గెలిచిన వెంటనే మహబూబ్నగర్లో ప్రతి ఇంటికి పైపుల ద్వారా వంట గ్యాస్ సరఫరా చేస్తానని చెప్పడం జరిగింది. మహబూబ్నగర్ జిల్లాలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది. మరి ఆ తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు, తెలంగాణ రాష్ట్రం వచ్చింది. గత 5 సంవత్సరాలుగా మరి ఈ వాగ్దానాలు అలాగే ఉండిపోయినాయి. మహబూబ్నగర్ జిల్లాలో మరి ఎప్పుడో మొదలుపెట్టిన ప్రాజెక్టులు భీమా కానీ, నెట్టంపాడు కానీ, కళ్ళకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కానీ ఇవన్నీ పక్కన పడేసి కొత్త కొత్త ప్రాజెక్టులు చేపడుతున్నాడు ఆయన. సరే, కొత్త ప్రాజెక్టు చేపట్టడంలో మాకు అభ్యంతరం లేదు, కానీ కొత్త ప్రాజెక్టులో పెట్టే డబ్బులో 10% నిధులు కేటాయిస్తే మహబూబ్నగర్ జిల్లాలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులన్నీ కంప్లీట్ కావడానికి ఆస్కారం ఉంది, కానీ వాటిని చేయటం లేదు. తెలంగాణ ఉద్యమంలో ఆంధ్ర వాళ్ళు వెళ్ళిపోతే మా రాష్ట్రం మనకు వస్తే 2 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఏర్పడతాయి, అవన్నీ పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది. 5 సంవత్సరాల కాలంలో ఒక్క డిఎస్సి కూడా పెట్టని ఏకైక రాష్ట్రం ఏదైనా ఉంది భారతదేశంలోనంటే మన తెలంగాణ రాష్ట్రమే. ఇద్దరు కలిపిన 250 అవుతారు, కాబట్టి మిగతా అందరినీ నేను కూడా కట్టుకుంటా అని చెప్పుకుంటూ ఇలా కొడుకు బిడ్డనేమో ఈయన ప్రధానమంత్రి అవుతాడు అని చెప్పి ఒక విషయం స్పష్టంగా రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైంది. ఏంది అంటే మోడీ గారు పేరు చెప్తే కేసీఆర్ లావు తడుపుకుంటాడు,
ఢిల్లీకి పోయి అక్కడ వంగి వంగి దండాలు పెడతాడు. ఇక్కడికి వచ్చి నేను పెద్ద మొనగాడిని సిప్పాయిని అని చెప్పి తెలంగాణ ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తాడు. నిజంగా ప్రాంతీయ పార్టీల కూటమి నువ్వు పెట్టదలుచుకుంటే మరి మమతా బెనర్జీ గారు పిలిచిన సభలకు కానీ అఖిలేష్ యాదవ్ దగ్గరికి కానీ మీరు పోయి ఆ మీటింగ్లలో ఎందుకు మాట్లాడారు? పోని ఇక్కడ పిలుచుకొచ్చి మమతా బెనర్జీ తోటి సభలు పెట్టే దమ్ము ధైర్యం నీకుందా అని చెప్పి నేను ఛాలెంజ్ చేస్తున్నా కేసీఆర్ను. మరి మీరు అందరూ ఒకటే కూటమి కదా, మరి నీ మీటింగ్లకు మమతా బెనర్జీని ఎందుకు పిలుచుకురావు? అవతల చంద్రబాబు నాయుడు గారు మమతా బెనర్జీని పిలిచి సభ పెట్టుకుంటున్నాడు అంటే వాళ్ళంతా ఒక కూటమి అయ్యిండ్రు. మంచికో చెడ్డకో వాళ్ళ కూటమి కట్టిర్రు. నువ్వు అటు ఇటు కాకుండా మొత్తం నాదే అంటే నమ్మడానికి తెలంగాణ ప్రజలు మూర్ఖులు కాదు, తెలివిలేని దద్దమ్మలు కాదు. కహీ జాయేగా నహీ లేతే హమ్ ఏక్ ఛోటా సా వక్ఫా. ఆఫర్లే ఆఫర్లు, ఆదాయే ఆదా. మహబూబ్ నగర్ సిఎంఆర్ షాపింగ్ మాల్ లో తగ్గింపు ధరల ఛాలెంజ్. మా కంటే తక్కువ ధరకు మార్కెట్ లో లభిస్తే మీ డబ్బు వాపస్. 350 రూపాయలకి 2 లెనిన్ ప్రింట్ సారీస్, ప్యూర్ జార్జెట్ ఇక్కడ్ సిల్క్ లేదా ఒప్పాడ చెక్ సారీస్ 450 రూపాయలకి 2000 రూపాయలకి 2 వసంత పట్టు సారీస్, 2 కళ్యాణ పట్టు సారీస్ 2500 రూపాయలకి, 5 గ్రీన్ చిల్లీ సారీస్ కేవలం 500 రూపాయలకి, 2 సాఫ్ట్ సిల్క్ ఫ్యాన్సీ సారీస్ 550 రూపాయలు, భాగల్పూర్ సిల్క్ లేదా రెడ్ చిల్లీ సారీస్ 600 రూపాయలకి 2 కుర్తీస్ లేదా 2 డ్రెస్ మెటీరియల్స్ 700 రూపాయలే, 666 రూపాయలకి 5 లెగ్గిన్స్, 899 రూపాయలకి 2 మ్యాన్స్ జీన్స్, 799 రూపాయలకి 2 క్యాజువల్ షర్ట్స్, అరవింద కాటన్ షర్ట్స్ జోడి 749 రూపాయలకి, 3 ఫార్మల్ షర్ట్స్ 999 రూపాయలు, 3 గర్ల్స్ స్కర్ట్స్ 400 రూపాయలకి, కిడ్స్ షర్ట్స్ 3 పీసెస్ 600 రూపాయలకి, ఇంకా బాయ్స్ షర్ట్స్ అండ్ ప్యాంట్స్ పై బై వన్ గెట్ వన్ ఫ్రీ, సూటింగ్స్ షర్టింగ్స్ అండ్ ఫుట్వేర్ పై ఫ్లాట్ 10% డిస్కౌంట్. తప్పక విచ్చేయండి. సిఎంఆర్ షాపింగ్ మాల్, క్లాక్ టవర్ సర్కిల్, ఓల్డ్ రాధాకృష్ణ టాకీస్, మహబూబ్ నగర్. గుమగుమలాడే వెరైటీ రుచులకు చిరునామా సుప్రీం బేకర్స్. మా దగ్గర బార్బీ కేక్, కూల్ కేక్, బర్గర్స్, చికెన్ పిజ్జా, వెజ్ పిజ్జా, అన్ని రకాల స్నాక్స్ ఐటమ్స్ లభించును. స్పెషల్ వెరైటీ చాట్స్ మా ప్రత్యేకత. సుప్రీం బేకర్స్ లో అన్ని రుచులను ఆస్వాదించండి. ఫస్ట్ టైం ఇంత మంచి హైలైట్ పెట్టడం, చాలా బాగుంది, టేస్ట్ కూడా బాగుంది. మా అడ్రస్ సుప్రీం బేకర్స్, నియర్ బ్రైట్ స్కూల్, మర్లు, మహబూబ్ నగర్. మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్లు 7997297961, 7997697961. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో నంబర్ 1 బ్రాండ్ ఫుట్వేర్ షోరూమ్ బాటా. మీకు నచ్చిన, మీరు మెచ్చిన బ్రాండెడ్ షూస్ మరియు ఫుట్వేర్ సరికొత్త కలెక్షన్స్ తో మీ ముందుకు వచ్చింది బాటా. మెన్ షూస్, మెన్ సమ్మర్,
ఈవెంట్స్ కలెక్షన్స్. కిడ్స్ కలెక్షన్స్, స్పోర్ట్స్ కలెక్షన్స్, క్యాన్వాస్ కలెక్షన్స్, స్టాండ్ అప్, బాటా లైట్, ఫ్లిప్ ఫ్లాప్స్, ఇలా ఎన్నో రకాలైన షూ మరియు ఫుట్వేర్ కలెక్షన్స్తో మా షోరూంలో అందుబాటులో ఉన్నాయి. రండి, విచ్చేయండి, మీకు నచ్చిన పాదరక్షలను అనువైన ధరలకే పొందండి. మా అడ్రస్ బాటా షోరూమ్, ఆపోజిట్ రూరల్ పోలీస్ స్టేషన్, శ్రీనివాస్ కాలనీ, మహబూబ్ నగర్. మహీంద్రా ఫస్ట్ చాయిస్ మల్టీ బ్రాండ్ కార్ సర్వీస్ సెంటర్. ہمارے یہاں تمام برانڈز کے کاروں کی واجبی قیمت پر تجربہ کار ٹیکنیشینز کے ذریعے سروس اور مرمت کی جاتی ہے. ویل الائنمنٹ، ویل بیلنسنگ، فوم واش، اے سی ریفلنگ، پوائنٹ بوتھ، کار اسکینر، کیش لیس انشورنس، اے سی کسٹمر لانچ، جنین اسپیئر پارٹس، 24/7 ایمرجنسی سروس انتہائی کم قیمت پر دستیاب ہیں. اور ہمارا پتہ روبرو ایس وی ایس میڈیکل کالج، نز چیتنیا سینٹرل اسکول، హైదరాబాద్ రోడ్, ఎన్గుండా, మహబూబ్ నగర్. ఆధునిక వైద్యంతో అద్భుతమైన పంటి వైద్యాన్ని అందించే స్పెషాలిటీ క్లినిక్ కళ్యాణి దంత వైద్యశాల. పళ్ళు పూర్తిగా పుచ్చిపోయిన వారికి పళ్ళు తీసేయకుండా రూట్ కెనాల్ ద్వారా చికిత్స చేయబడును. పళ్ళు ఎత్తులు సందులు ఉన్న వారికి క్యాడ్ క్యామ్ పద్ధతిలో స్మైల్ డిజైనింగ్ చేయబడును. క్లిప్ల ద్వారా ఎత్తు మరియు వంకర పళ్ళు సరి చేయబడును. పళ్ళు లేని వారికి సిరామిక్, డిఎంఎల్ఎస్, జికోనియా, క్రౌన్ మరియు బ్రిడ్జ్ వర్క్ ద్వారా ఫిక్స్డ్ పళ్ళు అమర్చబడును. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఫీజు రియంబర్స్మెంట్ సౌకర్యం కలదు. అందుబాటు ధరల్లో ఆధునిక వైద్యం మీ సొంతం. రండి కళ్యాణి దంత వైద్యశాల, కళ్యాణి డెంటల్ హాస్పిటల్, బిసైడ్స్ మల్లికార్జున ఎంటర్ప్రైజెస్, న్యూటౌన్, మహబూబ్ నగర్. మహబూబ్ నగర్ జిల్లాలో సరికొత్త వస్త్ర ప్రపంచాలయం పారడైజ్ ఫ్యాషన్. మా దగ్గర అన్ని రకములైన లేడీస్, మెన్స్, కిడ్స్ వేర్, పార్టీ వేర్ అన్ని ఒకే దగ్గర సరసమైన హోల్సేల్ ధరలకే లభించును. సరికొత్తమైన డిజైన్లు, మోడల్స్ తో కూడిన వస్త్రాలు మా ప్రత్యేకం. వస్త్ర సముదాయంలో సరికొత్త ఒరవడిని సృష్టిస్తూ మీ ముందుకు వచ్చింది పారడైజ్ ఫ్యాషన్. మా అడ్రస్ రాయచూర్ రోడ్, వఫ్ కాంప్లెక్స్, మహబూబ్ నగర్. సంక్రాంతి పండుగ స్పెషల్ ఆఫర్ గా సోనాలిక డిఐ 743 సెంటర్ గేట్ ట్రాక్టర్ 599,999 నుండి పండుగ సందర్భంగా 499,999 రూపాయలు మాత్రమే. మా వద్ద ఉన్న మోడల్ను ఎన్ఐ 30 HP, డిఐ 35, డిఐ 740 మాక్ 3, డిఐ 745, ఆర్ఎక్స్ 42 పవర్ స్టీరింగ్ విత్ 2WD అండ్ 4WD,
RX 47, WT 60. రండి సోనాలిక ట్రాక్టర్ లో ప్రత్యేక తగ్గింపు ధరలు మీకు అందుబాటులోనే. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, దరదాలు తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పంచాలతో ఊరే ఉప్పొంగుతుంటే. మహబూబ్ నగర్ లో 916 హాల్ మార్క్ బంగారు ఆభరణాలు అమ్మే ఏకైక షోరూమ్ CMR షాపింగ్ మాల్. స్వచ్ఛమైన బంగారు ఆభరణాలు, అతి తక్కువ బంగారం ధర, వివాహ వేడుకలకై మునుపెన్నడూ చూడని సరికొత్త డిజైన్లు. మీరు కొనుగోలు చేసే ఆభరణాలపై GST లేదు. బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తున్నారా? అయితే ఇది మీకోసమే. మార్కెట్లలో హాల్ మార్క్ లేకుండా బంగారం శాతం 70% నుండి 80% కలిగి ఉన్న ఆభరణాలు అమ్ముతున్నారు. కానీ మా వద్ద బంగారం శాతం 91.6 స్వచ్ఛత కలిగి ప్రతి ఆభరణంపై హాల్ మార్క్ ముద్ర ఉంటుంది. మార్కెట్ లో కొన్న ఆభరణాలు మీరు ఎప్పుడైనా అవసరానికి అమ్మాలంటే 80% వరకు మాత్రమే నగదు వస్తుంది. కానీ మా వద్ద కొన్న ఆభరణాలు మీరు ఎప్పుడైనా అమ్మాలనుకుంటే 100% నగదు పొందుతారు. మార్కెట్ లో క్వాలిటీ చెకింగ్ మిషన్ లేదు, పైగా ఆభరణాలకు ఉచితంగా రిపేర్ సర్వీసింగ్ లేదు. కానీ మా వద్ద క్వాలిటీ చెకింగ్ మిషన్ తో పాటు జీవితకాలం రిపేరింగ్ సర్వీస్ పూర్తిగా ఉచితం. మార్కెట్ లో ఆభరణాలకు రాళ్ల బరువుకి కూడా బంగారం ధర వేస్తారు. కానీ మా వద్ద ఖచ్చితమైన రాళ్ల తూకం మినహాయింపు కలదు. ఇంకా అధిక సంఖ్యలో అధునాతన డిజైన్లు నిరంతరం రెడీగా ఉంటాయి. CMR మై గోల్డ్ మై చాయిస్ జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో చేరండి. తరుకు మజూరి లేకుండా ఆభరణాలు మీ సొంతం చేసుకోండి. CMR షాపింగ్ మాల్, మహబూబ్ నగర్, క్లాక్ టవర్ సర్కిల్, ఓల్డ్ రాధాకృష్ణ టాకీస్. وقفے کے بعد پھر سے آپ کا خیر مقدم ہے. ریاست تلنگانہ میں 2017 میں ٹیچرز ریکروٹمنٹ ٹیسٹ میں کامیاب امیدواروں کو تقرر نامہ ابھی تک نہ دیے جانے کی وضاحت ٹی پی سی ترجمان ہرش وردھن ریڈی نے کی ہے. آج پیر کے روز محبوب نگر ضلع مستقر کے ڈسٹرکٹ ایجوکیشنل آفس کے روبرو تمام ریکروٹمنٹ کامیاب امیدواروں نے دھرنا دیا. دھرنے سے خطاب کے دوران تلنگانہ پردیش کانگریس کمیٹی ترجمان ہرش وردھن ریڈی نے کہا کہ کبھی انتخابی قواعد کا نفاذ, کبھی کوئی بہانہ کر کے تقرر ناموں کو لیت و لال میں ڈالا جا رہا ہے. انہوں نے آخر میں کہا کہ فوری اس کی اجرائی کا مطالبہ بھی کیا. تلنگانہ راشٹرم لو 2017 اکتوبر 21 8792 مند ٹیچر پوسٹ لکو نوٹیفکیشن ایوڑن جرگیندی. آ اچھنا 20 نوٹیفکیشن کا انوگنگا 2018 فبروری 24 نوچی మార్చి 3వ తారీఖు వరకు అన్ని క్యాడర్ల ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి రాత పరీక్ష నిర్వహించి 2018 జూన్లో రిజల్ట్ విడుదల చేసిండ్రు. మరి రిజల్ట్ విడుదల చేసిన తర్వాత సర్టిఫికెట్ల పరిశీలన 2018 జూలై చివరి వారంలో ఆగస్టు మొదటి వారంలో చేసి ఆ 15 ఆగస్టుకే ఈ యొక్క 8792 మంది ఉపాధ్యాయులను జెండా ఎగిరిపిస్తాం, మీకంతా కూడా ఉత్తర్వులు ఇస్తామని గంటా చక్రపాణి గారు చెప్పి ఉన్నారు. మరి పోయిన సంవత్సరం 15 ఆగస్టు అంటే మరి ఇప్పటికీ 8 నుంచి 9 నెలల కాలమైన వీరికి అపాయింట్మెంట్ ఆర్డర్స్ అంటే నియామక పత్రాలు అందజేయడం లేదు. మరి 2012 ఒక టీచర్ డిఎస్సి నిర్వహించబడ్డది, 12 తర్వాత ఈరోజు వరకు కూడా ఉపాధ్యాయుల నియామకం జరగకపోతే పాఠశాలల్లో చదువుతున్నటువంటి బీద విద్యార్థులకు విద్య ఎలా అందుతుంది? ముఖ్యమంత్రి గారు ప్రజలకు సమాధానం చెప్పాలి. మహబూబ్ నగర్ జడ్చల్లా మండల్ ముస్తఖర్ కే శివగిరి గుట్టే మే వాకే కాళికాదేవి మందిర్ మే కాలా జాదు కే పూజా కర్నే వాలే 4 అఫరాద్ కు పకడ్ కర్ పోలీస్ కే హవాలే కర్ దియా గయా. లీంబూ ఓ దీగర్ జరూరీ సామాన్ కే సాథ్ కాళికాదేవి కే కాలా జాదు కర్నే వాలే పూజా కర్నే వాలో 4 నామాలుమ్ అఫరాద్ కు వహాన్ కీ అవామ్ నే పకడ్ లియా, జిస్ కీ తలబ్ పోలీస్ కు దీ గయీ ఔర్ పోలీస్ నే ఫౌరన్ వహాన్ పహుంచ్ కర్ చారో కు హిరాసత్ మే లే లియా. لوک سبھا انتخابات کے ختم ہونے تک ضلع کلکٹریٹ میں منعقد کیے جا رہے یوم فریاد رسی پر جوانی کو منسوخ کیے جانے کی اطلاع جوگلمبا گدوال ضلع کلکٹر ششانک نے دی ہے. انتخابات کے پیش نظر یہ اقدام کرنے کی صراحت کرتے ہوئے کہا کہ 15 اپریل سے دوبارہ پر جوانی کا آغاز ہوگا, لہذا عوام کو ضلع مستقر نہ آنے کا مشورہ دیا گیا.
नागर कर्नूल पार्लियमानी नशिस्त पर टीआरएस की कामयाबी के अलावा तमाम 16 पार्लियमानी हलकों पर टीआरएस की कामयाब होने का यकीन गदवाल रुकने असम्बली बनटा कृष्णा मोहन रेड्डी ने जताया है। उन्होंने आज जोगलम्बा गदवाल जिला मुस्तकरब नखदा सहाफत इजलास से खिताब करते हुए कहा कि केसीआर के फलाही इकदाम से मुतासर होकर अवाम के टीआरएस के हक में और कायदीन भी और एक के बाद दीगर टीआरएस में शामिल हो रहे हैं। उन्होंने मजीद कहा कि गदवाल साबिक एमएलए डी के अरुणा ने अवाम को धोखा दिया है, बिलखसूस गदवाल अवाम को हमेशा पसे पुश्त डालकर तरक्की रोक रखी थी। उन्होंने आखिर में नागर कर्नूल पार्लिमानी उम्मीदवार पी रामलू को भारी अक्सरियत से कामयाब बनाने की अपील भी की। चाला संतोष रघुनंदन रेड्डी गारु अदेविधंगा बैकरा श्रीनिवास गारु ईरोजु गद्वाल नियोजकवर्गंलो पेद्द एत्तुन टीआरएस प्रभुत्वं द्वारा अभिवृद्धि चेंदुतुन्न गद्वाल प्रాంతం ఈరోజు మరి ఈరోజు అదే విధంగా ఇద్దరం ఎంపీగా మరి ఈరోజు రాములు గారు అచ్చంపేట వాస్తవ్యం మళ్ళా ఈ పార్లమెంట్ నియోజకవర్గానికి ఎంపీగా కాంటెస్ట్ చేస్తున్న వ్యక్తి రాములు గారిని పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా ఆశీర్వదించి నాకు ఏ విధంగా పెద్ద ఎత్తున ప్రజలు ఆశీర్వదిస్తున్నారో అంత గురుడితో పెద్ద ఎత్తున ఆశీర్వదించి వారిని ఎంపీగా నిలవడానికి ప్రజలందరూ కూడా సహకరించాలని మీ అందరూ కూడా మీ ద్వారా కోరుకుంటున్నారు ప్రజలకి। అదేవిధంగా ఇక్కడ స్థానికంగా గతంలో ఇక్కడ ఎమ్మెల్యేగా కాంటెస్ట్ చేసిన వ్యక్తి ఈరోజు మామ్నార్పై పార్టీలు 99 రోజులే పార్టీలు మారి ఈరోజు మామ్నార్లపై కాంగ్రెస్ జెండా దింపి ఇంకో జెండా ఎత్తుకొని ఈరోజు మామ్నార్లపై కాంటెస్ట్ చేయడం జరిగింది। ఇక్కడ చెల్లని రూపాయి ఇక్కడ కూడా చెల్లదు, వారికి ఓటమి తప్పదు, ఎందుకంటే ఇక్కడనే చెల్లలేదు ఆ రూపాయి। భారతదేశంలో రూపాయికి ఎక్కడైనా ఒకటే విలువ అవుతుంది, అలా ఇక్కడ రూపాయి చెల్లలేదు, అక్కడ అపేక్ష చేస్తుంది, అక్కడ కూడా చెల్లదు, ఆమె కాంటెస్ట్ చేయడం ప్రజలని ఈరోజు అంటే ప్రజలని మభ్యపెట్టి ప్రజలని ఈరోజు మోసం చేసి గద్వాలను మోసం చేసిన నాయకురాలు, మళ్ళీ ఈరోజు అటువంటి నాయకురాలను ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారు। వాళ్ళు కూడా పాలమూరు జిల్లాలో అందరూ కూడా తెలివి గల ప్రజలు, ఇక్కడ అంటే గతంలో ఇక్కడ చేసిన అసాంఘిక కార్యక్రమాలు అన్ని కారణాలు పెద్ద ఎత్తున అవినీతి పెద్ద ఎత్తున దౌర్జన్యకాండ చేసిన వాళ్ళు, వాళ్ళు అక్కడ పోయి ప్రజలని మభ్య పెట్టడానికి అక్కడ పోవడం చాలా, అక్కడ ప్రజలు వాళ్ళకి ఏ విధంగా చెప్తారో ఆ ప్రజలకు వేసి పెట్టడం ఖచ్చితంగా అవినీతి బయట రాదు। ఆఖర్ మే చల్తే చల్తే ఏక్ నజర్ ఆజ్ కీ హెడ్లైన్స్ పర్। गरीब आवाम को धोखा और अमीर अफराद को भरोसा, मरकजी और रियासती हुकूमतों की पॉलिसी, वन पड़ती के इंतखाबी जलसे से AICC सदर राहुल गांधी की तनकीद। TRS के इंतखाबी जलसे में आवाम की कसीर तादाद, महबूब नगर TRS उम्मीदवार की कामयाबी का नकारा है, TRS पार्टी ऑफिस में सहाफत इजलास से रियासती वजीर वी सुनवास गौड़ का खिताब। और 5 साल दौर इख्तदार में KCR ने सिर्फ अफराद खानदान को वजीर बनाया है, PM मोदी पर तनकीद, ऊंची हरकत, BJP कायदीन पी चंद्रशेखर और NM श्रीनिवास रेड्डी की प्रेस कॉन्फ्रेंस। इसी के साथ ये खबरनामा यहीं पर खत्म को पहुंचता है, अब दीजिए अब्दुल हाद को इजाजत, तब तक के लिए देखते रहिए NN न्यूज। Shouldn't treat people that way.